ఎన్నికల నిర్వహణ సామగ్రి పంపిణీతో ఎన్నికల సందడి మొదలైంది. ఈవీఎంలు ఇతర ఎన్నికల సామగ్రి సిబ్బందిని పోలీసు బందోబస్తుతో పోలింగ్ కేంద్రాలకు తరలించారు. నంద్యాల బొమ్మల సత్రం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వద్ద ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికల పోలింగ్ కేంద్రాల కోసం ఈవీఎంలు ఇతర ఎన్నికల సామగ్రి సిబ్బందికి అందజేయడం జరిగింది. ఎన్నికల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు పరిశీలించారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా డిస్ట్రిబ్యూటేషన్ సెంటర్స్ వద్దకు పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. ఎన్నికల అధికారులు సెక్టార్ల వారీగా సిబ్బందికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలు విధులను అప్పగించారు. ఈవీఎంలు ఇతర ఎన్నికల సామగ్రి సిబ్బందిని పోలీసు బందోబస్తుతో పోలింగ్ కేంద్రాలకు అధికారులు తెలుస్తున్నారు. ఈరోజు మనకు 6 కాన్స్టెన్సీల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నడుస్తూ ఉన్నాయి. సో ఆల్ పోలింగ్ పార్టీస్ కూడా వచ్చున్నాయి, మెటీరియల్ ఇస్తున్నారు, లంచ్ చేసుకుని అందరూ కూడా మ్యాక్సిమం బై 3 కల్లా పోలింగ్ స్టేషన్స్లో రిపోర్ట్ చేస్తారు. వాళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ కూడా సఫిషియంట్ ట్రైనింగ్ ఇచ్చున్నాము. వాళ్ళకి అక్కడ పోలింగ్ స్టేషన్లో కూడా ఎన్నో ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నాము. సో మనము అభివృద్ధిగా రెడీగా ఉన్నాం కాబట్టి ప్రజలు రేపు వచ్చి విరివిగా పాల్గొని ఓటు వేసుకుని కోరుతున్నాను. Thank you.